నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇళ్ల స్థలాల పంపిణీ పనుల్లో మందకోటిగా వ్యవహరించిన తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ఛార్జి మెమోలు జారీ చేసిన జిల్లా కలెక్టర్. అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి 5 గేదెలు మృతి. పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి స్వచ్ఛందంగా భూములు అందించిన ఈపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పద్మాబాయి దంపతులు. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని ఈపూరు, బొల్లపల్లి, శావల్యాపురం మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలకు జిల్లా కలెక్టర్ ఛార్జి మెమోలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జులై 8న పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరుకు సన్నాహాలు చేపట్టాలని అధికారులకు సూచించింది. అయితే నియోజకవర్గంలోని శావల్యాపురం, ఈపూరు, బొల్లపల్లి మండలాల్లోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు స్థలాల పంపిణీ చర్యల్లో మందకోటిగా వ్యవహరించడంతో జిల్లా కలెక్టర్ వారికి ఛార్జి మెమోలు జారీ చేశారు. చేదోడు పథకం ద్వారా ఆయా వర్గాల ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించారు. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం పుట్టవారిపాలెం గ్రామంలో రాష్ట్ర వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బల్లిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు, రజకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్ని వర్గాలను ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిలాని, చంటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్న చేదోడు అనే పథకం ద్వారా రాష్ట్రంలోని నాయ బ్రాహ్మణులకి, రజకులకి, టైలర్స్కి కరోనా కష్టకాలంలో జగనన్న చేదోడు అనే పథకం ద్వారా రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు నాయ బ్రాహ్మణులకు కానీ రజకులకు కానీ ఈ జగన ఇంతవరకు ప్రభుత్వాలు పట్టించుకుని లేదు. ఇటువంటి టైంలో మీరు ఇచ్చే 10,000 కుటుంబానికి ఎంతో చేదోడుగా ఉన్నాయి. అట్లాగనే ఈ రాష్ట్రంలో మంచి పాలన సాగిస్తున్నందుకు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలు లబ్ధి పొంది ఈ విధంగా మీ గురించి మంచి నాకు ఓటు అయిపోయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి మన సంక్షేమ పథకాలు అందాలనే మాట ఎంతోమందిలో ఆనందాన్ని ఇస్తుంది. అలాగనే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన మరో ఇంకా 20 సంవత్సరాలు కొనసాగాలని, ప్రజలు ఇట్టాగనే సంక్షేమ పథకాలు అందాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి 5 గేదెలు మృతి చెందిన సంఘటన ఈపూరు మండలంలోని ఊడిజర్ల పంచాయతీ పరిధిలోని నల్లగొండ తండ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పతలావత్ సాంబనాయక్కు సంబంధించిన 3 గేదెలు, కాట్రావత్ పిచ్చిబాయికి సంబంధించిన 2 గేదెలు మేత కోసం వెళ్లాయి. రాత్రి సమయానికి ఇంటికి రాకపోవడంతో తెల్లవారుజామున వెతకగా రంగాపురం తండా అటవీ ప్రాంతం సమీపంలో మృతి చెంది ఉన్నాయి. సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. దళిత అధికారులు దళిత డాక్టర్లపై జరిగే మానసిక, భౌతిక దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండల దళిత హక్కుల పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఆరోగ్య పరిరక్షణలో సేవలు అందిస్తున్న దళితులపై మానసిక, భౌతిక దాడులను నిరోధించి వాటికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జులై 8న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. అయితే దీనిలో భాగంగా ఆయా గ్రామాల సమీపంలో ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న నేపథ్యంలో ఈపూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పద్మాబాయి, కాంతా నాయకులు స్వచ్ఛందంగా భూములను అందించారు. బొల్లపల్లి మండలంలోని రేమిడిచెర్ల గ్రామంలో తమ భూములను పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి అందించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు భాగంగా
ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ కులాలందరికీ స్థలాలు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టడం జరుగుతుంది. దాని నిమిత్తం ఈ రేవణచల్ల గ్రామంలో కూడా దాదాపు 200 చిల్లర ఎస్టీ ఎస్సీలు మైనారిటీలకి అందరికీ ఇళ్ల స్థలాలు లేని కుటుంబాలకు ఇళ్ల స్థలాలు రావటం జరిగింది. అది ఒక సందర్భంగా ఈరోజు ఎస్టీలకి ఎస్టీల దగ్గర ఇస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో తండాకు ఆనుకొని ఉన్న భూమిని మేము స్వచ్ఛందంగా తలా కాస్త స్థలం ఇంతకుముందు తాత ముత్తాత నుంచి దాదాపు 150 పైబడైంది తండా ఇక్కడ పుట్టి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ఆ స్థలాల్ని ఇక్కడ కొత్తగా వేరే సాటిచ్చి దాదాపు 2 కిలోమీటర్ దూరంలో కొని ఇవ్వాలని చెప్పి ఎంఆర్ఓ గారు మొన్న ప్రతిపాదన చేశారు. కానీ దానికి అలా కాదని చెప్పి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇక్కడే తండాను ఆనుకొనే కొంత భూమి గవర్నమెంట్ ల్యాండే, కాకపోతే తాతల ముత్తాత నుంచి మేమే ఆపుకొని ఉన్నాం ఈ భూమిని. ఇదందరూ కూడా ఇక్కడ భూమి ఇవ్వటం జరుగుతుంది. దాని నిమిత్తంగా ఇదంతా శుభ్రం చేయడం కూడా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మాకి ఈ యొక్క విషయానికి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ భూమిని ఇక్కడే ఇచ్చి ఎస్టీ ఎస్సీని ఎడంగా ఇవ్వకుండా మా తండా నుంచి తండా పక్కనే ఇక్కడ ఇచ్చేస్తే అందరు ఇక్కడే ఉండడానికి అందరూ కూడా ఇష్టపడి ఉన్నారు. అంత దూరం పోవడానికి మాత్రం సుముఖంగా లేరు. కాబట్టి దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఎంఆర్ఓ ఎండిఓల గారు కూడా చూసి ఇక్కడే ఇదే స్థలంలో వాళ్ళకి ఇల్లులు మంజూరు చేసి ఆ ఇళ్ళ శుభ్రం చేయి స్థలాలన్నీ శుభ్రం చేసి ఇళ్ల కార్యక్రమం చేపట్టాలనే ఆలోచనతో చేస్తున్నాం. ఇక్కడున్న ఈ గిరిజనులందరూ అడిగినా సరే ఇదే పక్కనే ఒక ట్యాంకీ ఉంది, దాదాపు వాటిలో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది, బాగా వస్తుంది. ఈరోజు మాకు బెమ్మనాయుడు గారు ఒక ఈ కాలనీ కూడా నిన్ననే మా పెద్దలందరూ నిర్ణయించారు. వైఎస్ఆర్ బెమ్మనాయుడు కాలనీ పెట్టారు. ఈ కాలనీ పేరు కూడా పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. వైఎస్ఆర్ బెమ్మనాయుడు గారి కాలనీ అనేది ఈ బొల్లాపల్లి మండలంలో ఫస్ట్ రేవణచల్లకి అయింది. రేవణచల్ల ప్రజలన్నా రేవణచల్లన్నా అతను వేరి అన్ని అన్ని రకాలుగా అభిమానంతో ఈ గ్రామానికి యార్డు చైర్మన్ ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా మాకున్న కొంత భూమి కూడా ఈ యొక్క పేదలకి ఇళ్ళకి ఇచ్చేదానికి మేము ముందుకొచ్చి బాగు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అధికారులు అందరూ కూడా ఆలోచించి ఈ భూమిలోనే ఈ ఎస్టీలకి లంబాడీలందరికీ ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టేయాలని కోరుకుంటూ మీ ఎమ్మెల్యే గారిని మా ఇన్నపం వినిపిస్తున్నాం. ప్రకాశం జిల్లా బల్లికురవ నుండి కొమ్మాలపాడు గ్రామాల మధ్య గల రహదారి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రహదారి మార్గం అస్తవ్యస్తంగా మారటంతో అధికారులు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. పనులను శరవేగంగా చేపడుతుండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటులు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను వినుకొండ పట్టణంలోని ఓబయ్య కాలనీ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు షమీం హాజరయ్యారు. కేక్ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 10వ తరగతి విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగూరు మండల ఏల్చూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ నాగుర్బీ 10వ తరగతి చదువుతున్నది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నాగుర్బీని కుటుంబ సభ్యులు నర్సాపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని సింగరాయకొండ నందు నూతనంగా నిర్మాణం చేపడుతున్న యాగశాల నిర్మాణానికి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచన కృష్ణ చైతన్య శంకుస్థాపన చేశారు. వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ చేపట్టిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవో శ్రీనివాసరెడ్డి వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ పనులు వేగవంతం చేయాలని బొల్లాపల్లి మండల తహసీల్దార్ గౌస్ బుడే సాహెబ్ వీఆర్ఓలను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వారికి పలు సలహాలు సూచనలు అందించారు. కార్యక్రమంలో వీఆర్ఓలు సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాల కార్యక్రమంలో పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో మన బొల్లాపల్లి మండలంలో 2018 అప్లికేషన్లు సెకండ్ ఫేజ్ వరకు వచ్చినవి, కొత్తవి 358 వచ్చినాయి. దాని మీదట ల్యాండ్ చూసి ఆ ల్యాండ్ను గవర్నమెంట్ ల్యాండ్ ఉండి తర్వాత మనం కొంత కొనుగోలు కూడా వెళ్ళాము. ఒక 5 గ్రామాల్లో ఆ ల్యాండ్ మొత్తం చూసి మన ఎంపీడీఓ గారికి డెవలప్మెంట్ కోసము లెటర్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత వారు చేయకపోవటం వల్ల
ఆ యొక్క కార్యక్రమంలో అంతరాయం ఏర్పడింది అని చెప్పి వాటి మీద ఛార్జ్ మేమో మాకు ఇవ్వటం జరిగింది. ఏపీఓకి మరియు ఎండిఓ గారికి ఎంఆర్ఓకి నాకు ఇవ్వటం జరిగింది. అది లేట్ అవుతుంది కార్యక్రమం అనేది, డెవలప్మెంట్ జరగట్లేదు. త్వరగా డెవలప్మెంట్ చేయించి జూలై 8 నాటికి పట్టాల పంపిణీ కార్యక్రమం ఖచ్చితంగా 100% జరగాలి అనేది ముఖ్య ఉద్దేశంతో ఛార్జ్ మేము ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది వాస్తవంగా ఎంపీడీఓ ఎన్ఆర్ఐ చేసి వాళ్ళు చేస్తూ ఉంటే దానిలో కమిటీలో నేను కూడా ఉన్నాను కాబట్టి అది నాకు కూడా ఛార్జ్ మేము ఇచ్చారు గౌరవ కలెక్టర్ గారు. వాటిపైన మా సర్వేర్లకి మా విఆర్ఓలకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్వరగా కంప్లీట్ అయ్యేటట్టు కనీసం 10 రోజుల్లో కంప్లీట్ అయ్యేటట్టు మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యి లాటరీ కూడా వేసేసి ప్రతి లబ్ధిదారుని కూడా పట్టా ఇచ్చే విధంగా రెడీ చేయించడం కోసం ఇప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా అందరికీ విషయాలు తెలియపరిచి త్వరగా కంప్లీట్ చేసి దాని యొక్క మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడం కోసం మా బొల్లాపల్లి మండలం అందరం ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తామని చెప్పి తెలియపరుస్తాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.